everyone to this nice teaser launch, and we from Passion Studios are very happy to see you all. And Kurukshetram is our passionate project, as she said, and this is another landmark, is Arjun sir's 150th film, and we are all very happy that this film also going to speak in Telugu, because you know, I know I have a lot of Telugu speaking friends, because I'm from US, and I had the opportunity to work with a lot of my friends who all speak Telugu. So I know how passionate they are about movies, and it's great to have Prasanna today, and my partner Sudhan and Umesh and Mr. Arul Raj, everyone here, and I'm very confident that once this audio launch and trailer happens, what kind of movie we have made, you will be able to experience it better. And thanks a lot to each and every one of you for coming here, and we all need your wishes and blessings. Thanks a lot. Andariki namaskaram. Ee Sunday afternoon Ramzan roju biryani tintunna time lo man kosam ikkada vachindiki meerandariki namaskaram. Thank you so much for that. Kurukshetram, మీరు అందరికీ తెలిసిన ఒక విషయమే, అర్జున్ గారు వాళ్ళు 150th ఫిల్మ్. ఈ కురుక్షేత్రం టీం మేము లేకుండా కూడా అర్జున్ సార్కి ఈ 150th మైల్ స్టోన్ ఫిల్మ్ డెఫినెట్గా ఇట్ వుడ్ హ్యావ్ హ్యాపెండ్. బట్ ఇట్స్ అవర్ ప్రివిలేజ్ దట్ వీఆర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ అర్జున్ సార్స్ 150th ఫిల్మ్. అర్జున్ సార్ గురించి ఒక మాట చెప్తే, సచ్ అ ఇన్స్పైరింగ్ పర్సనాలిటీ. ఈ ఫిల్మ్ షూట్ స్టార్ట్ చేసిన ముందు వి జస్ట్ మెట్ అర్జున్ సార్ జస్ట్ టు బ్రేక్ ద ఐస్. దానికి ముందు వరకు నేను నా అపీరెన్స్ గురించి, నా ఫిజిక్ గురించి ఐ నెవర్ యునో టుక్ కేర్ అబౌట్ ఆల్ ఆఫ్ దాట్. ఫస్ట్ టైం వెన్ ఐ మెట్ అర్జున్ సార్, ఐ థాట్ ఇట్స్ అ షేమ్ ఆన్ మీ ఫర్ బీయింగ్ లైక్ దాట్. ఐ వాస్ 96 kilos, ఐ వాజ్ సో ప్లంప్, ఐ వాజ్ సో అవుట్ ఆఫ్ షేప్. Then I decided if I have to stand next to Arjun sir in cinema lo, I have to make some effort to good, at least averagely good next to him. So I started going to the gym. Of course I took the cues from Arjun sir, and I lost about 25 kilos, and what I am today is because I took some inspiration from Arjun sir. Definitely naaku maatram kaadu, chaala mandi youth ki అర్జున్ సార్ ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. హీస్ డెఫినెట్లీ హ్యూజ్ ఇన్స్పిరేషన్ ఫర్ టుడేస్ అండ్ ది కమింగ్ జనరేషన్. థ్యాంక్ యూ సార్, ఇట్స్ అ వండర్ఫుల్ జర్నీ వర్కింగ్ విత్ యూ ఇన్ దిస్ ఫిల్మ్. అండ్ డైరెక్టర్ అరుణ్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ పర్సన్ ఇన్ మై లైఫ్, బికాస్ వాళ్ళు అచ్చముండ అచ్చముండ అని ఒక సినిమా చేస్తున్నప్పుడే నేను స్నేహానే మీట్ చేశాను. అక్కడ నుంచి వీ బికేమ్ ఫ్రెండ్స్, దెన్ వీ ఫెల్ లవ్, దెన్ రెస్ట్ ఇస్ ఆల్ ద నోన్ స్టోరీ ఫర్ యూ ఆల్. వీ ఆర్ హ్యాపీలీ మ్యారీడ్. థ్యాంక్ యూ అరుణ్ ఫర్ మేకింగ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ట్విస్ట్ ఇన్ మై లైఫ్. అండ్ అప్పటి నుంచి పర్సనల్ లైఫ్లో మాత్రం కాదు, నాకు చాలామంది ఇంపార్టెంట్ ఫిల్మ్స్ ఇన్ మై కెరియర్ అరుణ్ హెస్ బీన్ అసోసియేటెడ్. హీ ప్రొడ్యూస్ మై కళ్యాణ సమేల్ సాధం. నౌ ఇట్స్ ది ఐ థింక్ దిస్ ఇస్ ద థర్డ్ ఫిల్మ్ దట్ వీఆర్ అసోసియేటెడ్. ఎప్పుడో అరుణ్ ఒక స్క్రిప్ట్ ఆలోచిస్తే, ఎప్పుడో అరుణ్ ఒక స్క్రిప్ట్ చేస్తే, ఫస్ట్ పర్సన్ హూ గెట్స్ ద ఆపర్చునిటీ టు రీడ్ దట్ విల్ బీ మీ. అండ్ ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ టు అరుణ్ ఫర్ హ్యావింగ్ దట్ కైండ్ ఆఫ్ అ ట్రస్ట్ అండ్ ర్యాపో విత్ మీ. అండ్ మై ప్రొడ్యూసర్స్, యాజ్ ది ప్రొడక్షన్ నేమ్ సజెస్ట్, దేర్ ఆల్ సచ్ ప్యాషనెట్ ప్రొడ్యూసర్స్. వాళ్ళకి తెలుగులో కూడా ఫ్యూచర్లో డైరెక్ట్ తెలుగు సినిమా చేయడానికి కూడా ప్లాన్స్ ఉంది. ఐ విష్ దెమ్ ఆల్ ది వెరీ బెస్ట్. నేను కూడా ఇప్పుడు ఒక తెలుగు సినిమాలో యాక్ట్ చేస్తున్నాను. బీవీఎస్ రవి గారు డైరెక్ట్ చేసిన సినిమా జవాన్, సాయిధరమ్ తేజ్తో విలన్గా చేస్తున్నాను. ఐఎమ్ సో లుకింగ్ ఫార్వర్డ్ టు మై వర్క్ ఇన్ తెలుగు. థ్యాంక్ యూ ఆల్ ఫర్ ది వండర్ఫుల్ ప్రెసెన్స్ హియర్ అండ్ యువర్ సపోర్ట్. బేబీ నౌ షీల్ డెఫినెట్లీ డూ సంథింగ్ ఇన్ తెలుగు సూన్. వి హోప్ ఆవిడ మళ్ళీ సినిమాలు చేయాలని మాత్రం కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ ప్రసన్న గారు. ఒక ఇంపార్టెంట్ రీజన్ ఫర్ మీ టు ఫాల్ ఇన్ లవ్ విత్ స్నేహ ఇస్ వన్ తెలుగు ఫిల్మ్ శ్రీరామదాసు. చాలు చాలు సాంగ్ చూసినప్పుడే నేను ఫ్లాట్ అయిపోయాను. వండర్ఫుల్, థ్యాంక్ యూ ప్రసన్న గారు. ఆల్ ది బెస్ట్ ఇన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ టు.
వచ్చిన అన్ని పత్రికేయులందరికీ, అన్ని చీఫ్ గెస్టులకు, మా డైరెక్టర్ గారికి, ప్రసన్న గారికి, అందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారం. ఇది నేను జై హింద్ 2 అనే సినిమా తర్వాత చేస్తున్న చిత్రం కురుక్షేత్రం. ఇది ఈ చిత్రం నాకు చాలా, ఇట్స్ వెరీ వెరీ క్లోజ్ టు మై హార్ట్. ఎందుకంటే 150th పిక్చర్, ముందు నాకు తెలీదు. పిక్చర్ షూటింగ్ చేస్తున్నప్పుడే నాకు తెలిసింది 150th మూవీని. ఇప్పుడు మాట్లాడుతూ మంజు గారు చెప్పారు, ఇంత త్వరలో 150 పిక్చర్ చేశానని. త్వరలో 36 ఇయర్స్ అయిపోయింది. అంటే మిమ్మల్ని చూస్తే మాకు టైం తెలియట్లేదు అనమాట, ఓ టైం మిషన్లో అక్కడే ఆగిపోయినట్టు అనిపించింది. సో ఈ తరుణంలో ఐ జస్ట్ వాంట్ టు థ్యాంక్ ఆల్ మై డైరెక్టర్స్. ఇన్ని సినిమాలు నేను చేసిన ప్రతి డైరెక్టర్స్, నా యాక్టర్స్, టెక్నీషియన్స్, చాలామందితో చాలా నేర్చుకున్నాను. సో ఈ సినిమా నాకు 150th అవ్వడం నిజంగా విశేషం. ఇంకోటి ఏంటంటే, బికాస్ ఆఫ్ ద స్టోరీ, ఇందులో నేను ఒక పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ చేస్తున్నాను. చేశాను చాలా, మీకు అందరికీ తెలుసు, మోర్ దెన్ 20-30 సినిమాలు పోలీస్ ఆఫీసర్కే చేశాను నేను. ఆ సినిమాల్లో లేని ఒక ఎలిమెంట్ ఈ సినిమాలో ఉంది, ఒక డిఫరెంట్, ఒక రేర్ కాంబినేషన్ అని చెప్పొచ్చు. ఒక యాక్షన్ అండ్ థ్రిల్లింగ్, ఫ్యామిలీ ఓరియంటెడ్. ఒక పోలీస్ ఆఫీసర్ అంటే ఎంత స్ట్రాంగ్గా ఉంటాడో అనే మనం చూసాం అన్ని పిక్చర్లు, అన్ని పోలీస్ ఆఫీసర్స్ హీరోస్లో చేయడం అనేది. ఇందులో ఒక స్ట్రాంగ్, ఆ వ్యక్తికి కూడా ఒక వీక్నెస్ ఉంటుంది, ఇంకొక ఒక యాంగిల్ ఉంటుంది అని చాలా బాగా ఈ పిక్చర్లో మన అరుణ్ గారు చూపించారు. ముందు ఈ కథ వద్దు అనుకుని నేను కథ విన్నాను, కొంచెం ఎక్కువ కమిట్మెంట్స్ ఉంది. సో ఆయన అడిగేసరికి సరే వద్దు అని చెప్పకూడదు డైరెక్ట్గా, కథ విన్న తర్వాత చెప్దాం అనుకుని కథ విన్నాను. విన్న తర్వాత అనిపించింది ఇంత మంచి కథ, నో ఛాన్స్ అని ఐ గ్రాబ్డ్ ద ప్రాజెక్ట్. అండ్ ఐ రియలీ ఎంజాయ్డ్. ఈ పిక్చర్ ఎలా ఫినిష్ అయిందని కూడా నాకు తెలీదు, ఎన్ని రోజులు చేశానని కూడా నాకు తెలీదు. ఇది కన్నడలో కూడా చేశాము, తమిళ్ అండ్ తెలుగు. అండ్ ఇట్ వాజ్ అ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ బీయింగ్ పార్ట్ ఆఫ్ దిస్ టీమ్. అండ్ మన టెక్నికల్ టీమ్ కూడా ఇట్స్ వెరీ వెరీ సౌండ్. ఇంతకుముందు చెప్పినట్టు అరుణ్ గారు వచ్చి హీస్ బేసిక్లీ ఫ్రమ్ యుఎస్. ఇక్కడ నుంచి ఆయనకి ఎప్పుడెప్పుడు మంచి మంచి కథలు వస్తుందో అప్పుడు మాత్రం ఇండియాకి వచ్చేసి పిక్చర్ షూట్ చేసి మళ్ళీ తిరిగి వెళ్ళిపోతారు. సో ఇప్పుడు ఆల్రెడీ ఒక 4-5 పిక్చర్స్, సక్సెస్ఫుల్ పిక్చర్స్ ఆయన డైరెక్ట్ చేశారు. అందులో పెరిచాళి అని ఒక సినిమా కూడా మోహన్ లాల్ గారితో చేశారు. స్క్రీన్ ప్లే విల్ బి ది హైలైట్ ఆఫ్ దిస్ పిక్చర్. అండ్ చాలామంది హీరోస్ ఉన్నారు ఈ సినిమాలో. టెక్నికల్గా చూస్తే కెమెరా వర్క్ అరవింద్ కృష్ణ, హీస్ డన్ ఎ వండర్ఫుల్ కెమెరా వర్క్. తర్వాత మ్యూజిక్ నవీన్ అండ్ ఏఆర్ రెహమాన్ గారితో చాలా సినిమాలు వర్క్ చేశారు. అండ్ హీస్ డన్ అన్ అమేజింగ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈ పిక్చర్లో. అలాగే పెద్ద టెక్నికల్ టీమ్ ఉంది, ఆర్ట్ డైరెక్షన్, ఎడిటింగ్ ఇవన్నీ. అండ్ అగైన్ ఆర్టిస్ట్ అని వచ్చేసరికి మన ప్రసన్న, హీఈస్ లైక్ ఆయన అక్కడ హీరోగా చేస్తున్నారు ఈ సినిమా, ఈ క్యారెక్టర్ కోసం హీఈస్ డూయింగ్ యూనో. అంతా నేను చెప్పాను కదా, ఇందులో హీరో ఎవరు, క్యారెక్టర్స్ ఎవరు కాకుండా, సో ఆల్ నైస్ క్యారెక్టర్స్ ఇన్ ద మూవీ. ఇట్ ఈజ్ ఎ టీమ్ అనేది ఈ కథలో మీకు సినిమా చూస్తే తెలుస్తుంది. అండ్ ఆయనే చెప్పేశారు ముందు, హీ వాజ్ సూపర్ డెడికేటెడ్ గాయ్. ఒక సినిమా కోసం 25 కేజీస్ తగ్గించారంటే ఆలోచించండి. అండ్ వెరీ సిన్సియర్, భాషలన్నీ నేర్చుకొని బాహర్ చేసి యూనో హీ హాజ్ డన్ ఎ వండర్ఫుల్ జాబ్ ఈ పిక్చర్లో. అలాగే మన వరలక్ష్మి, శరత్ కుమార్ ఆవిడ కూడా, షీఈస్ డన్ ఎ సబార్డినేట్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ సినిమాలో. అండ్ శృతి అని హీరోయిన్, సుహాసిని గారు అండ్ సుమన్ గారు. అండ్ ఇట్స్ అ వెరీ బిగ్ స్టార్ క్యాస్ట్. ఇట్ విల్ బి ఏ వెరీ డిఫరెంట్ మూవీ తెలుగుకి, నాకు అండ్ మీ అందరి సహకారం ఈ సినిమాలో ఉండాలి.
గ్యారంటీ, ది క్వాలిటీ ఆఫ్ ద పిక్చర్కి వీ గ్యారంటీ. బట్ యూ షుడ్ దీన్ని జనానికి రీచ్ చేయటం బాధ్యత మీది. థ్యాంక్ యూ సో మచ్ మన ప్రొడ్యూసర్ గురించి చెప్పనే చెప్పలేదు. యాజ్ యూ సెడ్ అందరూ చెప్పారు ప్యాషన్ స్టూడియోస్ అని. దే ఆర్ రియలీ వెరీ 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 ప్యాషనేట్. ఊరికేదో ఒక వ్యాపారం దృష్టిలో పెట్టుకొని సినిమాలు చేయడం అనేది కాకుండా చిత్రానికి ఎంత ఖర్చు, క్వాలిటీ కోసం ఎంతైనా ఖర్చు పెడతాను అని ఖర్చు పెట్టి సినిమాలు చేశారు మన ఉమాశంకర్ సుధన్ అండ్ డైరెక్టర్ హీ హిమ్సెల్ఫ్ ఇస్ ఎ ప్రొడ్యూసర్ ఆల్సో. సో ఐ థ్యాంక్ దెమ్ వెరీ మచ్ టు గివ్ మీ అన్ ఆపర్చునిటీ ఇన్ దిస్ మూవీ. థ్యాంక్ యూ. ప్రసన్న చెప్పినట్లు ఒక బిర్యానీ తినే టైంలో యూ స్పెండ్ యువర్ టైమ్ అండ్ కేమ్ ఫర్ అస్. థ్యాంక్ యూ సో మచ్. సో ఫస్ట్ ఈ సినిమాకి నేను థ్యాంక్స్ చెప్పాలంటే అది మా డైరెక్టర్కి చెప్పాలా. ఆయన ఈ స్క్రిప్ట్ యుఎస్ నుంచి వచ్చి లైక్ యునో హిస్ ఫ్యామిలీ కిడ్స్ అన్నీ అక్కడే సెటిల్డ్, బట్ ఇక్కడ వచ్చి ఈ ఒక యాక్షన్ ఓరియంటెడ్ స్క్రిప్ట్ చెప్పినప్పుడు మాకు ఒక ఇది ఒక పెద్ద బడ్జెట్లో చేయాలని చేస్తేనే అది ఒక జనాలకి వెళ్ళి రీచ్ అవుతాయి, జనాలకి వెళ్ళి రీచ్ అవుతాయి. అప్పుడు అంత బడ్జెట్ ఆ ఒక స్కేల్లో చేయాలంటే ఒక యాక్షన్ ఫిలిం అన్నప్పుడు మాకు ఫస్ట్ వచ్చింది అర్జున్ సార్. సో అప్పుడు ఆయనకి వెళ్ళి కథ చెప్పినప్పుడు హీ వాజ్ హీ హర్డ్ ది స్క్రిప్ట్, హీ హ్యాడ్ హిజ్ ఓన్ క్లారిఫికేషన్స్. అదన్నీ చేసిన తర్వాత ద మూమెంట్ హీ డిసైడెడ్ ఎంటైర్ టీమ్ ఫెల్ ఇన్ ప్లేస్ అండ్ ఫ్రమ్ దేర్ వీఆర్ ఆల్ లైక్ యూనో ప్రీ ప్రొడక్షన్, ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్, నౌ దిస్ థింగ్స్ వీఆర్ ఆల్ లైక్ హెల్ప్ టుగెదర్ యాజ్ ఎ టీమ్, వన్ కోహెసివ్ యూనిట్. అండ్ ఐ కెన్ డెఫినెట్లీ సీ ద రెస్పాన్స్ ఫ్రమ్ ఆల్ ద వేరియస్ లైక్ యునో వర్టికల్స్ దట్ దిస్ ఫిలిం విల్ డెఫినెట్లీ డూ వెల్ ఇన్ తెలుగు. కురుక్షేత్రం మీకు డెఫినెట్గా ఒక క్రైమ్ థ్రిల్లర్స్ చాలా చూసుంటాడు, బట్ యాక్షన్ ఓరియంటెడ్ క్రైమ్ థ్రిల్లర్, ఇది ఒక ఇన్వెస్టిగేషన్ హెచ్ టు హెచ్ సీట్ హెచ్ థ్రిల్లర్గా ఇది ఉంటాయి. అండ్ ఐ రిక్వెస్ట్ ఆల్ ద ప్రెస్ టు ఎంకరేజ్ ప్యాషన్ స్టూడియోస్ దట్ వీఆర్ ఆల్సో ఇక్కడ ముందు ముందు ఇక్కడ తెలుగులో డైరెక్ట్గా చిత్రాలు చేయాలని వీఆర్ మా ప్రయత్నాలు చేస్తున్నాం. మీ ఎంకరేజ్మెంట్ బట్టి ఓకే మీ రెస్పాన్స్ పెట్టి వీ విల్ డెఫినెట్లీ డూ గుడ్ ప్రాజెక్ట్స్. థ్యాంక్ యూ. ప్రసన్న గారు, అరుణ్ వైద్యనాథన్ గారు, ప్రొడ్యూసర్స్ అందరికీ నా నమస్కారం. ఐఎమ్ రియలీ హ్యాపీ టు బీ పార్ట్ ఆఫ్ అర్జున్ సార్స్ 150th ఫిలిం యాజ్ అ కో ప్రొడ్యూసర్ ఇన్ తెలుగు. ఎందుకంటే ఇట్లాంటి ప్రివిలేజ్ చాలా కొంతమందికే దొరుకుతుంది. మీరు ఇప్పుడు ఇంతకుముందు మన రిలీజ్ చేసిన మూవీలు కూడా చూసిండొచ్చు, అర్జున్ గారు ఎప్పుడు సినిమాల్లో పేట్రియాటిక్ ఫేవర్ ఉండేటట్టు అట్లాంటి మూవీస్లో ఎక్కువ యాక్ట్ చేసేవారు. తప్పకుండా ఇది ఒక తెలుగు యూత్కి చాలా నచ్చిన సినిమా ఉంటుంది. ఎందుకంటే ఈస్ ఎవర్ యంగ్ హీరో యాజ్ సీఎం నౌ. ఎందుకంటే ఇంత ఫిట్నెస్, ఇంత యాక్షన్ మూవీస్లో యాక్ట్ చేయడం అనేది అది మామూలు విషయం కాదు. అర్జున్ గారు ఒకరికే అది సూట్ అవుతుంది కూడా నేను ఈ తరుణంలో చెప్పక తప్పదు. ఈరోజు మీరందరూ వచ్చి ఈ టీజర్ రిలీజ్ చేసిన రోజు మామూలు అందరిని ఆశీర్వదించడానికి కూడా మీ అందరికీ ధన్యవాదాలు. మీరందరూ కూడా తప్పకుండా ఈ మూవీని జనాలకు తీసుకెళ్తే తెలుగు వ్యూవర్స్కి అందరు కూడా తప్పకుండా ఇవి మంచి ఒక విజువల్ ట్రీట్గాను ఒక మంచి చక్కని మూవీగా ఉంటుంది. రాబోయే రోజులు కూడా ప్యాషన్ స్టూడియోస్ మేము ఇంకా కొన్ని మూవీస్ కూడా పైప్లైన్లో ఉన్నాయి. యాజ్ ఉమాశంకర్ ఇంతకుముందు చెప్పినట్టే ఇంకా డైరెక్ట్గా తెలుగులో కూడా మూవీస్ మేము చేయడానికి ప్రయత్నం చేస్తాం.